కానీ నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి కరెంటు సంస్కరణలు అనే పేరు మీద ప్రతి బాయికి ప్రతి బోరుకు మోటార్ పెట్టాలి మీటర్ పెట్టాలి రైతులకు డైరెక్ట్ సబ్సిడీ ఇయ్యద్దు క్లీన్ పవర్ కొనాలి ఎందుకు ఆయన దోస్తులు పెట్టుబడిదారులు ఎవడ ముప్పై వేల మెగావాట్ల సోలార్ పవర్ పెడతాడట అది మనం జబర్దస్తి కొనందట నాగార్జున సాగర్లో శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతల కాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి ఆయన తరపున పెట్టుబడి పెట్టే సావుకారులు ఇచ్చేదే కొనన్నట్టు దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణ విద్యుత్ సంస్కరణ అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాం లేకపోతే ఇయం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి పిచ్చెక్కి రైతులతో గెలుపుకుంటా ఉన్నారు దీన్ని ఒప్పుకుందామా తెలంగాణ వినమర్థలేదు నాకు ఒప్పుకుందామా వద్దా అక్క మీరు కూడా చెప్పాలి కరెంటు మోటార్ల గట్ట బాయి బాయికి మీటర్ పెడదామా ఫ్రీ కరెంటే ఇద్దామా ఫ్రీ కరెంటే ఇయ్యాలి మరి ఏం చేయాలి నరేంద్ర మోడీని తరిమి తరిమి కొట్టాలి నువ్వు మాకు ఇవ్వకున్నా పర్వాలేదా ఉన్నంతలో గంజో గట్కనో మేము ఇచ్చుకుంటామంటే కూడా లే తెచ్చినందుకు లేదు మరి కొట్టాడన్నా ఇంట్లో వాండా కొట్టాడన్నా ఓ అన్న ముందరికి ఇట్లనే ఇట్లనే దయచేసి మీరు ఆలోచన చేయాలి